శత్రు దేశాలపై అణుదాడి చేసేందుకు ఉత్తర కొరియా రిహార్సల్స్ నిర్వహించింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. శత్రు దేశాల భూభాగాలను ఆక్రమించుకునే విన్యాసాలను కూడా ఉత్తర కొరియా నిర్వహించింది. అమెరికా దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తర కొరియా అణుదాడికి మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. దక్షిణ కొరియాపై అణుదాడుల్ని ప్రేరేపించేలా క్షిపణి ప్రయోగాల్ని నిర్వహించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. యుద్ధం వస్తే శత్రువుల భూభాగాన్ని ఆక్రమించుకునే రిహార్సల్స్ కూడా నిర్వహించినట్లు తెలిపింది. గతంలో కూడా పలుమార్లు అణుబాంబుల్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న క్షిపణుల్ని ఉత్తర కొరియా పరీక్షించింది. యుద్ధం వస్తే దక్షిణ కొరియా అమెరికాపై వాటిని ఎలా ఉపయోగిస్తామో తెలిపింది. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మరిన్ని బెదిరింపులకు పాల్పడుతోంది. ఉత్తర కొరియా రాజధాని నుంచి బుధవారం రాత్రి రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. దక్షిణ కొరియాలో మేజర్ కమాండ్ సెంటర్ లో ఎయిర్ ఫీల్డ్లపై దాడులకు రిహార్సల్స్ గా ఈ క్షిపణి ప్రయోగాలు చేసినట్లు తెలిపింది. ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు క్షిపణులు 360 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇవి చేరుకున్నాయి. కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య ఉన్న సముద్ర జలాల్లో ఇవి పడ్డాయి. అమెరికా దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాల్ని తీవ్రంగా తప్పుబడుతున్న ఉత్తర కొరియా వాటి నుంచి తమకు ముప్పు పొంచి ఉందని భావిస్తోంది. ముఖ్యంగా ఈ యుద్ధ విన్యాసాల్లో అమెరికాకు చెందిన B-1B బాంబర్లు పాల్గొనడంపై ఉత్తర కొరియా ఆగ్రహంతో ఉంది. ఈ యుద్ధ విమానాలకు అనేక ఆయుధాల్ని మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. వీటితో అణు ప్రమాదం పొంచి ఉందని ఉత్తర కొరియా అనుమానిస్తోంది.